నేను కూడా అదే చెప్తున్నానండి పొత్తులతోనే పోతారు ఏ పొత్తులో ఎవరిది వాటా ఎంత ఊర్కే డమ్మీ పొత్త లేదా నిజంగా పొత్త సాధారణంగా చెప్తుంటాం కదా పోటీల్లో డమ్మీ వేస్తారు నామినేషన్ వేసేప్పుడు ముందు ఒకడు వేసి డమ్మీగా రెండో వాళ్ళని వేస్తారు ఇంటో అన్ననో తమ్ముడో ఎవడో ఒకని లేకపోతే బామర్దినో అటువంటి డమ్మీ ఏం పొత్త మంది అంటే జనాలను నమ్మిస్తాయి పొత్త ఎన్ని పోటీ చేస్తాం తెలుసుది కదా 175 లో ఈ పొత్తుల్లో ఎవడు పొత్తు ఎంత తెలిసిన రోజు జనం ఎవడికి పెళ్లి చేయాలి అది పెళ్లి చేస్తారు पवन कल्याण चंद्रबाबू भारतीय जनता पार्टी लेकते नारायण इंको असल पक्न पेटे जगनमोहन रेड्डी गारु लक्ष्यम राष्ट्र पेदल इंट्लो पिल्लल की आस्तिगा पेट्टुबडिगा चदुवुनि इव्वाली मुख्यमंत्री मारिनंत मात्रान प्रभुत्वालु मारिनंत मात्रान ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కుటుంబాల్లో పేదరికం పోదు కేవలం ఆ పేదరికంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వర్గాల్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం నిర్మూలన జరుగుతుంది అని నమ్మినవాడు జగన్ మోహన్ రెడ్డి గారు దాని కోసం పని చేస్తాడు అంతేగాని చంద్రబాబు తోసేయాలా పవన్ కళ్యాణ్ తోసేయాలా పవన్ కళ్యాణ్ కప్పెట్టేయాలా పవన్ కళ్యాణ్ తోకత్రిచాలా ఇటువంటి తప్పుడు ఆలోచనలు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రానే రావు ఆయన లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో విద్య ద్వారా మాత్రమే పేదరికం నిర్మూలన చేయాలి అలాగే ఈ రాష్ట్రంలో అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలి అందుకోసమే అలాగే పేదరికానికి కారణమైంది చదువు లేకపోవడం అయితే రెండోది వైద్యం అనేది వైద్య సౌకర్యం అనేది ప్రభుత్వంలో లేకపోవడం ప్రైవేట్ లో ఎక్కువగా ఉంటాం తద్వారా పేద మధ్య తరగతి వర్గాలు దోచుకోబడుతున్నాయి ఆ దోపిడీ ఆగాలంటే ఖచ్చితంగా వైద్యం అనేది వైద్య రంగం అనేది ప్రభుత్వ యాజమాన్యంలో ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున పెరగాలి వైద్యులు పెరగాలి అందుకోసమే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తయారవుతూ రికార్డు స్థాయిలో దేశంలో ఎక్కడా లేని విధంగా 5 మెడికల్ కాలేజీల్లో ఈ సంవత్సరం 750 సీట్లు పెరుగుతున్నాయి ఆసుపత్రులన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది ఆధునీకరణ చేయడం జరుగుతుంది పేదలకు వైద్యం ఉచితంగా అందాలి తద్వారా వాళ్ళు దోచుకోబడకూడదు వాళ్ళ జీవితాలు తలకిందులవ్వకూడదు వాళ్ళ పిల్లలకు చదువు మీద పెట్టుబడి పెడతం ద్వారా ఆ కుటుంబంలో పేదరికం పోవాలి ఈ లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుంది అంటే వేరొక ఆలోచన లేదు ఇంకొకళ్ళ కోసం ఎవడో పోవాలి ఎవడో రావాలి అనేటువంటి తప్పుడు ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నమ్మేది ఏంటంటే వాళ్ళందరూ కూడా గోబెల్స్ వారసులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గోబెల్స్ వారసులు గోబెల్స్ సిద్ధాంతం ఏదైతే ఉందో తప్పుడు మాటల్ని అసత్యాల్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్ని నమ్మించొచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అందుకే మీ ఉత్తరం మళ్ళొకసారి మీ తరపు మీ సమక్షంగా లేదా మీ ద్వారా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తున్నాం మీకు మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఎంత లావుగా ఉందని చెప్తున్నారు కదా మీకు దమ్ము ఉంటే మీకు చేతన అయితే మీ ఇష్టం వచ్చిన సంస్థతో ఆ ఎఫ్ఓని లోపరేయించండి మీ చేతన అయింది చేయండి మా డేటా మా ప్రభుత్వం దగ్గరే ఉంది మా బ్యాంక్ కలెక్ట్ చేసినటువంటి డేటా అంతా కూడా మా ప్రభుత్వం దగ్గరే ఉంది మా దగ్గరే ఉంది భద్రంగా ఉంది